నమస్తే అండి, ఈరోజు స్ట్రాబెర్రీస్ పెడుతున్నాను. ఈ స్ట్రాబెర్రీస్ నా దగ్గర 3 ఇయర్స్ బ్యాక్ కూడా బాగా నాకు కాయలు వచ్చినాయండి. సో నేను లాస్ట్ సమ్మర్లో నేను ఈ ఎండలు బాగా ఉండి మొన్న సమ్మర్లో మిస్టేక్ అయింది, కొంచెం నీళ్ళు ఎక్కువ ఇస్తాం వలన నా దగ్గర ఒక్క మొక్కే మిగిలింది, అన్నీ చనిపోయినాయి. హైదరాబాద్లో స్ట్రాబెర్రీస్ గ్రూప్ అని మన అడ్వకేట్ శ్రీనివాస్ గారు క్రియేట్ చేశారు. హైదరాబాద్లో చాలా మంది స్ట్రాబెర్రీస్ తీసుకున్నారండి ఆ గ్రూప్ ద్వారా. శ్రీనివాస్ గారికి మీ అందరి తరపున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇలా ఆయన ఇలా మొక్కలు, రేర్ మొక్కలన్నింటినీ కలెక్ట్ చేస్తానికి గ్రూప్ క్రియేట్ చేశారు, స్ట్రాబెర్రీస్ గ్రూప్ అని, డ్రాగన్ ఫ్రూట్ గ్రూప్ అని. ఒకసారి మీరు చూడండి శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు స్ట్రాబెర్రీస్ మొక్కలు పెడుతున్నాను కదండి, నేను వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నానండి వీటిలో నుంచి. ఇగోండి చూడండి, వానపాములు అంటే ఇయ్యండి. ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్, నేను బాటిల్లో కుళ్ళబెట్టి వేడి లేనప్పుడు మాత్రమే వదులుతానన్నాను. మీరు చూడండి, ఎందుకు చూపిస్తున్నానంటేనండి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేసి మా కంపోస్ట్లో పురుగులు వస్తున్నాయి ఆంటీ, మేము అన్నం వేస్తున్నాం, కూరలు వేస్తున్నాం అన్నారు. అన్నం కూరలో వేయమాకండి దయచేసి, మీరు చాలా సఫర్ అయిపోతారు ఆ వాసనతో. ఇగోండి అసలు ఎన్నో, నా కంపోస్ట్ ఎప్పుడు ఇట్లా ఉంటుందండి. ఇది వానపాములు అంటే ఇలా ఉండాలండి. మీరు వానపాములు చేయించుకోలేకపోతున్నారు, మీరు భూములు, వానపాములు ఎక్కడ ఉండవు, భూమిలో నుంచే వస్తాయండి. ఓకే, అందుకని నేను కంపోస్ట్ మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇంకోటి మా హాల్ ఇక్కడే ఉంటుందండి, కిటికీ పక్కమటే. ఎందుకు చూపిస్తున్నానంటే ఏ బ్యాడ్ స్మెల్ ఉండదండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూర్చుంటారు, అందరు చూస్తారు. మీరు కిచెన్ కంపోస్ట్లో వానపాములు వేసుకుంటాం కుదరకపోతే నేను చూపిస్తున్నాను నేను మెథడ్ అది కూడా. మొన్న చూపించాను, అంతా అయిపోయినాక మీకు మరలా చూపిస్తాను నేను మీకు. నేను ఇవాళ ఈ కంపోస్ట్ తీసుకున్నానండి, సాయిల్ మిక్సింగ్ కలుపుతానికి మీకు చూపిస్తాను. ఇవాళ అప్పుడు మీకు చూపించిన వర్మీ కంపోస్ట్లో నుంచి నేను కలెక్ట్ చేసుకున్న వర్మీ కంపోస్ట్ అండి ఇది. నేను ఎప్పుడు మొక్కలు పెట్టేటప్పుడు మట్టి కానీ ఎరువు కానీ కొనండి, అది రెడీ అయినాకే నేను మొక్కలు పెడతాను. ఇదిగోండి లాస్ట్ ఇయర్ నా దగ్గర మిగిలిన మొక్క ఒక స్ట్రాబెర్రీ, దీని నుంచి నేను మొక్కలు చేసుకుందాం అనుకున్నాను. నాకు తెలుసు ఎలా మొక్కలు చేయాలో, మీకు చూపిస్తాను రూట్ వస్తుంది. మీకు ఒక ఈటీవీ ఆటిల్లో కూడా చెప్పాను మొక్క ఎలా వస్తుంది అనేది. సో నాకు శ్రీనివాస్ గారు ఈ స్ట్రాబెర్రీస్ గ్రూప్ ద్వారా నేను 20 ఆర్డర్ ఇచ్చానండి, తీసుకున్నానండి. సాయిల్ మిక్సింగ్ ఎలాగంటేనండి, సాయిల్ మిక్సింగ్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే అందరూ మాకు మట్టి దొరకట్లేదు ఎలాగంటే, నేను ఇది ఒక ప్రయోగం చేశానండి. నేను కోకోపీటు, వర్మీ క్లేటు వేసి నేను కొత్తగా ప్రయోగం చేస్తున్నా, దీంట్లో పెడితే ఎలా వస్తాయని. ఇదిగోండి ఇది ఆర్గానో అనేది సముద్రపు నాచు అండి. సముద్రపు నాచు నుంచి మనకి ఇది, సముద్రపు నాచు మొక్కలకు ఉపయోగపడుతుందండి, మనకి ఆ మెడిసిన్లుగా వస్తున్నాయండి, సౌందర్యంలో వాడుకోవచ్చు. మీ అందరూ సీవీడ్ యూజెస్ అని మీరు చదవండి యూట్యూబ్లో, గూగుల్లో తెలుస్తుంది. ఇదిగోండి ఈ వేసామనుకోండి మొక్కకి స్లో రిలీజ్గా అవుతుందండి, దీని మీద రాశాడు, మీరు చదవండి, చూపిస్తున్నా. అధిక సహజ పోషక పదార్థ, మొక్కలకు వేర్లు వ్యవస్థ బాగా మొక్క ద్వారా గ్రహించబడి ఎదుగుదల బాగుంటుంది అంటండి. నాకు నేను ఒక సార్ దగ్గరికి ఇచ్చారు నాకు ఈమె తీసుకెళ్ళండి అని. మీరు మీకు తెలుస్తుంది సముద్రపు నాచు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి ఇది సముద్రపు నాచుదే. నేను దీనికోసం తీసుకున్నానండి, ఇదే తీసుకోవాలని ఏమీ లేదు. నేను మీకు చూపిస్తున్నానండి నేను మెథడ్స్, మీరు సెర్చ్ చేసుకోండి. ఇంతేనండి, వీటిల్లో వేసానండి నేను, వేసి వీటిల్లో కలిపాను మొక్కలు పెట్టి చూద్దామని ఐడియా కోసం. నేను మీకు పద్ధతులు చూపిస్తున్నా అంతేనండి, మీరు కొంచెం ఎతకండి వీటి గురించి. ఇప్పుడు దీనికి సాయిల్ మిక్సింగ్ కలుపుతున్నానండి. స్ట్రాబెర్రీస్కి సాయిల్ మిక్సింగ్ ఎలాగంటేనండి, 2 మట్టి అండి. ఇది నా పాత మట్టి చెప్పాను కదా ఎండబెట్టుకోవాలని, ఇదండి 2 మట్టి. ఇదిగోండి మీకు చూపిస్తున్నా, 1 వర్మీ కంపోస్ట్ అండి, వర్మీ కంపోస్ట్, 1 ఇసుక అండి. ఎప్పుడైనానండి స్ట్రాబెర్రీస్కి నీళ్లు పోయంగానే కింద కారిపోవాలి, లోపల చల్లదనం ఉండాలి. అదండి ఇది ఎంత, ఇది నేను ఇది 2 బోసే కదండి, ఇదిగోండి మళ్ళీ 2 బాసులు, 1 2 అండి. ఇది వానపాములు చూడండి ఎట్లా వస్తాయి,
ఇది ఒకటండి. మీకు అర్థమవుతుందని ఇట్లా చూపిస్తున్నానండి. ఇదండి, ఇది మళ్ళీ రెండు అండి. ఇది ఒకటి రెండు. ఇది కూడా ఒకటండి. అయ్యో ఇది ఒకటండి. స్ట్రాబెర్రీస్కి ఎప్పుడు ఫాస్ఫరస్, పొటాషియం అవసరం అండి. బోన్ మీల్ అండి ఇది, మీకు చెప్పాను కదా ఎక్కడ దొరుకుతుందని. బోన్ మీల్ అండి ఇది. ఎప్సమ్ సాల్ట్ అండి. వేప పిండి అండి. వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది. ఇది కూడా రూట్ బాగా పెరుగుతాయండి. ఇది కూడా సీడ్. ఇదిగోండి ఇట్లా ఉంటుంది చాలండి. నేను చెప్పాను కదండి, నేను తెలుసుకుని ఇవన్నీ కొనుక్కుంటానండి. ఇట్లా మట్టి కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఎప్పుడు ఇంతేనండి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇట్లా పట్టుకుంటే విడిపోవాలి, అప్పుడు మనకు మంచిగా ఉంటుందండి. ఇదిగోండి ఇట్లా హోల్ పెట్టుకోవాలి. ఇట్లా హోల్ పెట్టుకుని ఈ హోల్ చుట్టూతో రాళ్ళు పెట్టండి, అంతే. రాళ్ళు పెట్టేసి కొబ్బరి చిప్ప వేసేయండి, అంతే. నీళ్ళు రోజు పోయి మాకండి. ఈ స్ట్రాబెర్రీస్కి ఎండ కూడా అవసరం. ఇదిగోండి అంతే. ఇట్లా ఉంటాయండి, మధ్య మధ్యలో వానపాములు వచ్చేస్తాయి కాబట్టి వాటిలో ఉంటాయి. ఇదిగోండి చాలు. నాకు చాలా ఇష్టం అండి స్ట్రాబెర్రీస్. నేను ఫొటోస్ పెడతానండి, నా ఈ పాతయ్యి చూడండి. అసలు ఈ నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి. ఇట్లా ఉండాలి పైకి. చాలా మంది తీసుకున్నారండి హైదరాబాద్లో. ఇంతే, ఇట్లా పైన ఉండాలండి మొక్క. ఇట్లా పైన ఉండాలి. నీళ్ళు మట్టికి ఎక్కువ పోయి మాకండి. నేను చేసిన మిస్టేక్ అదేనండి. ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను, పోయినాయి. ఇదిగోండి అంతే. పైకి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు కూడా తెప్పిస్తున్నారండి స్ట్రాబెర్రీస్, రెండో బ్యాచ్ వస్తుంది. మీరు వాట్సాప్ గ్రూప్ చూడండి స్ట్రాబెర్రీస్ అని. కావాల్సిన వాళ్ళు 15 రూపాయలేనండి ఇది మొక్క. మీకు కిచెన్ కంపోస్ట్ చేసుకునేటప్పుడు చాలామందికి డౌట్లు వస్తున్నాయండి, మాకు పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. మీరు దాంట్లో ఏమి వేయాలంటేనండి, ఓన్లీ వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్ మాత్రమే వేయండి. వండి అన్నము కూరలో వేస్తే మీరు బయోక్లూమ్ అని ఒక మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, అది తెప్పించుకుని వేయండి. నేను మీకు ఫోటో పెడుతున్నాను. అది వేస్తే పురుగులు వాసన అంత రావు. అది వేయకుండా మీరు చేస్తే మట్టికి కంపల్సరీ పురుగులు వాసన వస్తాయండి. ఎవరికైనా పక్కన వాళ్ళు ఏంటి మీరే చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు ఫోన్లు చేస్తున్నారు. మీరు కంగారు పడమాకండి. ఈ చక్కగా ఈజీగా చేసుకోండి కంపోస్ట్. నేను మీకు అన్నీ చూపిస్తానండి. పెరుగు కప్పులో కూడా కాసినాయండి నాకు. అంతేనండి, దీంట్లో కూడా కాస్తాయి. ఇదిగోండి నేను చెప్పిందానండి, ఇది ఇది ప్రయోగం అండి. ఈ ప్రయోగాన్ని చూడాలి మనం. దీంట్లో నేను కొబ్బరి పొట్టు ఎక్కువ వేసేసానండి. వర్మి క్లేటు మీకు చూపించిన సీవిడ్ వేసానండి. బోన్ మీల్ వేసాను, వేపపిండి వేసానండి. అంతేనండి, ఇది కూడా నేను అమెజాన్లో తెప్పించానండి.
కొంచెం చాలండి, ఎక్కువ అక్కర్లేదు నీళ్ళు. కంపల్సరీ ఎండలో పెట్టుకోండి. మరీ ఎండాకాలం అంటే షేడ్లో పెట్టుకోవచ్చు, కానీ ఎండ మట్టుకు అవసరం స్ట్రాబెర్రీస్కి. వెల్ డ్రైన్ ఉండాలి, నీళ్ళు పోస్తే మనకి కింద కారిపోయేటట్టు పోసుకోవాలి. పొరబొట్టేసినప్పుడు మట్టుకు రోజు నీళ్లు పోయి మాహండాయి, అది ఒకటేనండి, అంతేనండి. ఈజీగా మీరు కూడా స్ట్రాబెర్రీస్ని పెంచుకుని చక్కగా పిల్లలకి కాయలు కోసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. మళ్ళీ బాగా గ్రోత్ అయ్యి కాయలు వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. నా దగ్గర పాత ఫోటోలు మీకు పెడతాను చూపిస్తానికి, ఓకేనండి? అందరూ హ్యాపీగా మొక్కలను పెంచి మనందరం పర్యావరణాన్ని కాపాడదామండి. ఓకే అండి, బై అండి.